వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ సో టుడేస్ టాపిక్ ఈస్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల గురించి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూద్దాం ఫాస్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యత ఏమిటి ప్రాథమిక హక్కులు పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పంచుకున్నటకు బాధ్యత కలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు ప్రభుత్వ పరంగా చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ఎన్నో భాగంలో ఉన్నాయి రాజ్యాంగం మూడవ భాగంలో ఈ ప్రాథమిక హక్కుల గురించి చెప్పడం జరిగింది ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని ఏ నిబంధనలు పేర్కొంటున్నాయి మొత్తం ఎన్ని నిబంధనలు రాజ్యాంగంలో ఇరవై నాలుగు నిబంధనలలో ఈ ప్రాథమిక హక్కుల గురించి చెప్పడం జరిగింది పన్నెండవ నిబంధన నుంచి ముప్పై ఐదు నిబంధన వరకు అంటే పన్నెండవ ఆర్టికల్స్ నుంచి ముప్పై ఐదవ ఆర్టికల్ వరకు ఈ ప్రాథమిక హక్కుల గురించి ఉంది మొదటిగా రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉండేవి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా రాజ్యాంగంలో ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడిన హక్కు ఏది ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించబడడం జరిగింది ఆస్తి హక్కు ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడడం జరిగింది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఎన్ని వర్గాలుగా విభజించబడ్డాయి అవి ఏవి ఆస్తి హక్కును తొలగించిన తర్వాత రిమైనింగ్ ఆరు ఆరు ప్రాథమిక హక్కులను ఆరు వర్గాలుగా విభజించబడ్డాయి అవి సమానాత్మపు హక్కు స్వాతంత్రపు హక్కు దోపిడిని నివారించే హక్కు ఈ దోపిడిని నివారించే హక్కును పీడన నిరోధించే హక్కు అని కూడా అంటారు మత స్వాతంత్రపు హక్కు సాంస్కృతిక విద్యా హక్కులు రాజ్యాంగ పరిహారపు హక్కు భారత రాజ్యాంగంలో సమానాత్వపు హక్కును సూచించే నిబంధనలు ఎన్ని అవి ఏవి అంటే సమానాత్మపు హక్కు గురించి ఐదు నిబంధనలు చెప్పడం జరుగుతుంది అవి ఏంటి అంటే పద్నాలుగవ నిబంధన నుంచి పద్దెనిమిదవ నిబంధన వరకు సమానాత్మ గురించి తెలియజేస్తుంది చట్టం దృష్టిలో వ్యక్తులందరూ సమానం అని చెప్పే భారత రాజ్యాంగ నిబంధన ఏది అంటే లా ముందు అందరూ ఈక్వల్ చెప్పేది ఏదంటే పద్నాలుగవ నిబంధన పౌరుల మధ్య జాతి మత లింగ జన్మ సంబంధమైన వివక్షత నిషేధించే రాజ్యాంగ నిబంధన ఏది చట్టం ముందు అందరు సమానంగా నిషేధించేది అంటే పదిహేనవ నిబంధన స్త్రీలు శిశువులు సంక్షేమం కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పించడానికి వీలు కల్పించే రాజ్యాంగ నిబంధన ఏది ఫిఫ్టీన్త్ నిబంధనలో థర్డ్ పాయింట్ దీన్ని థర్డ్ అన్ మూడవ అచ్ అని కూడా అంటారు సో బ్రాకెట్లో ఉండేది మూడవ పాయింట్ అనమాట సో ఫిఫ్టీన్లో ఫిఫ్టీన్ నిబంధనలో మూడవ పాయింట్ దీని గురించి చెప్పడం జరిగింది సాంఘికంగా విద్యాభిషేకంగా వెనుకబడిన తరగతులకు షెడ్యూల్ కులాలకు తెగుల వారికి ప్రత్యేక సదుపాయాలు రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం కల్పించే రాజ్యాంగ నిబంధన ఏది ఫిఫ్టీన్ నిబంధనలో ఫోర్త్ పాయింట్ వెనుకబడిన కులాలు షెడ్యూల్ కులాల తరగతులకు మాజీ సైనిక ఉద్యోగుల వంటి ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం కల్పించిన రాజ్యాంగ నిబంధన ఇస్ సిక్స్టీన్ ఫోర్ నిబంధన ఈ థర్టీన్ ట్వెల్త్ క్వశ్చన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఉద్యోగంలో సమాన అవకాశాలు కల్పించే హక్కు ఏ నిబంధనలో ఉంది పదహారవ నిబంధనలో ఉంది అంటరానితనాన్ని ఎవరైనా అవలంబిస్తూ ఉంటే చట్టం ప్రకారం శిక్షా హరువులు అని రాజ్యాంగంలో ఏ నిబంధన చెప్తుంది పదిహేడవ నిబంధన అంటరానితరం నేర చట్టం ఏ సంవత్సరంలో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్పు చెందింది అంటే అంటరానితనాన్ని అంటరానితనం నేర చట్టం ఇప్పుడు పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పిలువబడుతుంది పంతొమ్మిది వందల ఆరులో ఈ పేరు మార్పు అనేది చెందింది కీర్తి చిహ్నాలు బిరుదులు నిషేధ కీర్తి చిహ్నాలు అంటే బిరుదులు నిషేధించే రాజ్యాంగ నిబంధన ఏది అంటే పద్దెనిమిదవ నిబంధన ప్రకారం బిరుదులు అనేది నిషేధం భారత రాజ్యాంగంలో స్వాతంత్ర పక్కును సూచించే నిబంధనలు ఎన్ని అవి ఏవి మొత్తం నాలుగు నిబంధనల్లో నిబంధనలో స్వాతంత్ర పక్కు గురించి చర్చించడం జరిగింది అవి పంతొమ్మిదవ నిబంధన నుండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు నిబంధనలలో స్వాతంత్ర పాకు గురించి చర్చించడం జరిగింది రాజ్యాంగంలో పందవ నిబంధన ప్రకారం పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛలు ఎన్ని అవి ఏవి ఈ కింది హారు స్వేచ్ఛలు పౌరులకు ఇస్తున్నది ఈ స్వేచ్ఛలు అనేవి పంతొమ్మిదవ నిబంధన ప్రకారం పౌరులకు ఇచ్చే స్వేచ్ఛలు ఏవి అంటే సిక్స్ అవి ఏవి అనేది నెక్స్ట్ లైన్లో చూద్దాం ఫస్ట్ వన్ వాక్ స్వాతంత్ర పక్కు భావ వ్యక్తీకరణ స్వాతంత్రం దీన్నే పంతొమ్మిది ఏ పాయింట్ అని కూడా అంటారు అంటే పందవ నిబంధనలో ఏ అనుచ్ఛేదం అని కూడా అంటారు సమావేశాలకు స్వేచ్ఛ థర్డ్ పాయింట్ సంస్థలు సొసైటీలకు స్థాపించే హక్కు ఫోర్త్ వన్ భారత పౌరుడు భారతదేశం అంతర్భాగంలో ఏ ప్రాంతంలో అయినా పర్యటించవచ్చు అంటే సంచార స్వేచ్ఛ భారత అంతర్భాగంలో ఏ ప్రదేశంలో అయినా పౌరులు నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ భారతదేశంలోని ఏ ప్రాంతంలో అయినా పౌరులు వ్యాపారాలు వర్తకాలు ఉద్యోగాలు చేపట్టుటకు స్వేచ్ఛ ఈ ఆరు అనేవి మనకు పంతొమ్మిదవ నిబంధనల ప్రకారం పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛ హక్కులు వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు రక్షణ కల్పించిన రాజ్యాంగ నిబంధన ఏది ఇరవై ఒకటవ నిబంధనలో మనకు వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు రక్షణ కల్పించడం జరిగింది అరెస్ట్ మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ కల్పించే రాజ్యాంగ నిబంధన ఏది ఇరవై రెండవ నిబంధన భారత రాజ్యాంగంలో దోపిడీని నివారించే హక్కు అంటే పీడను నివార నిరోధించే హక్కు సూచించే నిబంధనలు ఎన్ని అవి ఏవి మొత్తం రెండు నిబంధనలు దట్ ఈస్ ఇరవై మూడవ నిబంధన ఇరవై నాలుగవ నిబంధనలో దోపిడీని నివారించే హక్కు పీడను నిరోధించే హక్కు గురించి చర్చించడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలకు లోబడి గల బాలబాలికలకు అపాయకరమైన పనులు అంటే కర్మాగారలో గనులలో చేయించడం నిషేధం అని తెలిపే నిబంధన ఏది ఇరవై నాలుగవ నిబంధన ప్రకారం బాల కార్మికులను కర్మాగారులలో గనులలో పనులకు పెట్టుకోకూడదు వెట్టి చాకిరిని నిరోధించే రాజ్యాంగ నిబంధన ఏది ఇరవై మూడవ నిబంధనలో వెట్టి చాకిరి గురించి చెప్పడం జరిగింది భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ హక్కు సూచించే నిబంధనలు ఎన్ని అవి ఏవి మొత్తం నాలుగు నిబంధన మొత్తం నాలుగు నిబంధనలో అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్త్ ఆర్టికల్ ట్వంటీ సెవెంత్ ఆర్టికల్ ట్వంటీ ఎయిత్ ఆర్టికల్ ఈ నాలుగు మత స్వేచ్ఛ గురించి చెప్పడం జరిగింది భారత పౌరులకు మత స్వేచ్ఛను కల్పించే రాజ్యాంగ నిబంధన ఏది ఇరవై ఐదవ నిబంధన భారత పౌరులకు మత వ్యవహారాలలో స్వ స్వేచ్ఛను కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన ఏది ఇరవై ఆరవ నిబంధన పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్వహింపబడే విద్యాలయాల్లో మతబోధ నిషేధించే భారత రాజ్యాంగ నిబంధన ఏది అంటే ప్రభుత్వ కార్యాలయాలు అంటే మతం గురించి చెప్పకూడదు అనే నిబంధన ఏది అంటే ఇరవై ఎనిమిదవ నిబంధన భారత సాంస్కృతిక విద్యా హక్కులు సూచించే నిబంధనలు ఎన్ని అవి ఏవి మొత్తం రెండు నిబంధనల్లో భారత సాంస్కృతిక విద్యా హక్కుల గురించి చర్చించడం జరిగింది అవి ఇరవై తొమ్మిదవ నిబంధన ముప్పై నిబంధన అల్ప సంఖ్యాక వర్గాలకు అంటే మైనార్టీ వాళ్ళకి తమ భాష లిపి సంస్కృతిని సంరక్షించుకునేందుకు ప్రసాదిస్తున్న రాజ్యాంగ నిబంధన ఏది ఇరవై తొమ్మిదవ నిబంధనలో మైనార్టీలకు కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది అల్ప వర్గాల వాళ్ళు ప్రత్యేక విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకునే హక్కు ప్రసాదిస్తున్న రాజ్యాంగ నిబంధన ఏది ముప్పై నిబంధన అంటే మైనార్టీస్ సంస్థలను విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు అని చెప్పే హక్కు నిబంధన ముప్పైవ నిబంధన స్పెషల్ రైట్స్ మైనార్టీకి అని చెప్పే నిబంధన ట్వంటీ నైన్త్ నిబంధన నెక్స్ట్ ప్రాథమిక హక్కులను ఏ పార్టీ అయినా భంగం కలిగితే రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు అనేది రాజ్యాంగ ఏ నిబంధనలోది అంటే రాజ్యాంగ ప్రాథమిక హక్కుల గనక భంగం కలిగితే రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూ న్యాయస్థానాలకు తెలియజేసే నిబంధన ఏది అంటే ముప్పై రెండవ నిబంధన అంటే రాజ్యాంగ పరిహక్కు గురించి ముప్పై రెండవ చర్చించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయంలో రాజ్యాంగంలో అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యం కలిగిన నిబంధన ఏది ముప్పై రెండవ నిబంధన ప్రాథమిక హక్కులు అమలు కోసమై న్యాయస్థానలు జారీ చేసిన రిట్లు అంటే దావాలు ఎన్ని అవి ఏవి ప్రాథమిక హక్కులు సంక్షేమం కోసం అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ఉండడం కోసం న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు న్యాయ సుప్రీంకోర్టు హైకోర్టు అనేవి ఇవి ఐదు అనేవి రిట్లు దా జారీ చేసినవి వాటి నేమ్స్ ఏంటంటే హెబియస్ కార్పస్ మండమస్ ప్రొహబిషన్ కోవారెంటో రారి దీని షేర్షియో రారీ అని కూడా అంటారు రిట్లు అంటే ఏమిటి తప్పనిసరిగా పాటించవలసిన కోర్టు ఆదేశం కోర్టు ఏదైనా చెప్తే తప్పనిసరిగా పాటించే ఆదేశాలని ఏమంటారు అంటే రిట్టు ఆర్ దావాలు అంటారు అంటే కోర్టు మనకు చెప్పే వాటిని దావాలు ఆర్ రిట్టు అంటారు హెబియస్ కార్పస్ అంటే ఏమిటి నిర్బంధితుడైన అంటే అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టులో హాజరుపరచాలని చెప్పే కోర్టు ఆదేశం కోర్టు కోర్టు హైకోర్టు పోలీస్ స్టేషన్లకు వ్యక్తిని కోర్టులో హాజరుపరచాలని చెప్పే ఆదేశాన్ని హెబియస్ కార్పస్ అంటారు ఒక ఉన్నత న్యాయస్థానం తన కింది న్యాయస్థానికి ఒక కేసు విచారణ చేయవలసిందిగా చెప్పి ఆ ఆదేశాన్ని ఏమంటారు ప్రొహిబిషన్ అంటారు కింది కోర్టు తన విచారిస్తున్న కేసు విచారణను నిలిపివేసి వేరే కోర్టుకు బదిలీ చేసే విధానాన్ని ఏమంటారంటే ఆర్ స్టేరియో రారీ అంటారు కోవారెంటో అంటే ఏమిటి చట్టరీత్యా అధికారం లేకపోయినా పదవిలో కొనసాగుతూ అధికారం చలాయించడం నిరోధించే కోర్టు ఆదేశం షేర్షియో రారీ అంటే ఏంటి కింది స్థాయి న్యాయస్థానాలు తమ అధికారిక పరిధిని అతిక్రమించిన సందర్భాలలో ఈ షేర్షియో జారీ అనేది జారీ చేయబడుతుంది అత్యవసర పరిస్థితి కాలంలో కూడా రద్దు కాని రాజ్యాంగ నిబంధనలు ఏవి సారీ ఇక్కడ రద్దు అండి ఇరవై ఇరవై ఒకటి నిబంధనలు అనేవి అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కావు ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది చట్టం సమానత్వం అంటే ఈ ఈక్వాలిటీ బిఫోర్ లా అనే భావన ఏ దేశం నుండి గ్రహించబడింది బ్రిటన్ దేశం నుంచి ఈక్వాలిటీ బిఫోర్ లా అనే భావనను తీసుకున్నారు శాసన సమాన రక్షణ ఈక్వల్ ప్రొటెక్షన్ లా అంటే ప్రొటెక్షన్ గ్లాస్ని పరిరక్షించడం అనేది అందరి అందరి బాధ్యత అనేది ఏ ఈ భావన ఏ దేశం నుండి గ్రహించబడింది అంటే అమెరికా నుండి అదుపులోకి తీసుకోబడిన వ్యక్తిని ఎన్ని గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు అరెస్ట్ అయిన వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు అంటే న్యాయస్థానాల ముందు హాజరుపరచాలి భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడిన మొదటి ప్రాథమిక హక్కు ఏది సమానత్వపు హక్కు భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల డెబ్బై పూర్వం ఉన్న ప్రాథమిక హక్కులు అత్యంత వివాదాస్పదమైన ఏ హక్కు ఏది అంటే ఆస్తి హక్కు అనేది అత్యంత వివాదాస్పదమైన హక్కు అందుకే దీన్ని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగింది ప్రాథమిక హక్కులు ఉభయ హక్కుల సవరణ సందర్భంలో పార్లమెంట్ ఉభయ సమయాల్లో హాజరు కావలసిన కనీస సంఖ్య ఎంత ఏదైనా హక్కులను చేంజ్ చేయాలనుకున్నప్పుడు పార్లమెంట్ ఉభయ సమయాల్లో ఎంతమంది హాజరు కావాలి అంటే సగం కంటే ఎక్కువ మంది హాజరు కావాలి భారత రాజ్యాంగ అమల్లోనికి వచ్చినప్పుడు భారత పౌరులకు లభించిన ప్రాథమిక హక్కులు ఎన్ని అంటే ఏడు బట్ ఇప్పుడు అమల్లో ఉన్నాయి మాత్రం ఆరు రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులను అమలు పరిచేది ఎవరు సుప్రీంకోర్టు Hi, Co. Thank you. If you like my video, please like, share, subscribe my channel.